డాక్టర్ గారు, ఆపరేషన్ ద్వారా గర్భాశయం తొలగించబడ్డ స్త్రీలు పూర్వంలాగా సెక్స్ లో ఎంజాయ్ చేయగలరా? ఆపరేషన్ ద్వారా గర్భాశయాన్ని తొలగించడాన్ని హిస్టెరెక్టమీ అంటారు. హిస్టెరెక్టమీ అంటే గర్భాశయాన్ని తొలగించే సర్జరీ అన్నమాట. ఆపరేషన్ హిస్టెరెక్టమీ ఆపరేషన్ అంటే కేవలం గర్భాశయం తీస్తాం. విజయనం మామూలుగానే ఉంటుంది, యోని మార్గం మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు గర్భాశయం తీసేయడం వల్ల ఏరుగా కూడా సెక్స్లో ఎంజాయ్మెంట్ తగ్గదు అని గుర్తించండి. ఎందుకంటే గర్భాశయంలో ఎటువంటి కామనాడులు ఉండవు. గర్భాశయం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకని? సెక్స్లో సుఖాన్ని అందించేవి కామనాడులు. ఈ కామనాడులు ఎక్కడ ఉంటాయి? శరీరం అంతా ఉంటాయి, పై చర్మంలో ఉంటాయి కామనాడు, లోపల ఉండవు. అలాగే ఎక్కడ ఉంటాయి? చనుమనలో ఉంటాయి, యోని దగ్గర క్లైటోరిస్ యోని శేషంలో ఉంటాయి, యోని పెదవుల్లో ఉంటాయి, యోని రంధ్రం దగ్గర ఉంటాయి. ఇంకా కాస్త లోపలికి వెళితే యోని మార్గం లోపల జీ స్పాట్ అనే ఒక అంగుళం లోపు ఉంటుంది. యోని మార్గం పై భాగంలో అక్కడ జీ స్పాట్ దాంట్లో యోని మార్గం లోపల రెండు అంగుళాలు దాటిన తర్వాత ఇంకా కామనాడులు ఉండవు. సెక్స్లో తృప్తినిచ్చేవి కామనాడులు. ఇప్పుడు ముద్దు పెట్టుకున్నారండి, ముద్దు పెట్టుకుంటే సుఖం ఎక్కడ వచ్చింది? ఈ పెదాల మీద ఇక్కడ కామనాడులు ఉన్నాయి కదా, సుఖం వచ్చింది. అలాగే పాలిండలు ముద్దు పెట్టుకున్నారు అనుకోండి, సుఖం ఎక్కడ వచ్చింది? పైనది. అక్కడ చనుమానంలో ఉన్నాయి కామనాడులు, పై చర్మంలో ఉన్నాయి అంతే. అందుకే ఎక్కడో లోపలేం లేవు, లోపల కామనాడులు ఉండవు. ఆరుగిన గర్భాశయం ఎక్కడో లోపల మూడున్నర అంగుళాల లోపల ఉంటుంది. కానీ ఏమైన మార్గం లోపల మూడున్నర అంగుళాల లోపల ఉంటుంది. ఇంకా అక్కడ కామనాడులు ఏంటి? అంచేత హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తొలగించడం వల్ల సెక్స్లో సుఖం ఏమాత్రం తగ్గదు. ఏం తగ్గదు? కామనాళ్ళు ఉండవు కనుక. కామనాళ్ళు తగ్గిపి తీసేయడం అయిపోయిన కొన్ని బాగా ఇంత గుత్తిగా ఉన్న కామనాళ్ళు మనం తీసేయడం జరిగింది అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది. మీరు ఒక క్రైటోర్స్ తీసారనుకోండి, యోని శేషం తీసారు, అప్పుడు కాదు తగ్గింది అనుకోవచ్చు. అలాగే యోని మార్గాన్ని మొత్తం తొలగించారనుకోండి, తగ్గింది అనుకోవచ్చు. ఎందుకని? చీసి పట్టలేదు కనుక. యోని రంధ్రాన్ని తీసారనుకోండి, అప్పుడు అనుకోవచ్చు. అవన్నీ తీయడం లేనప్పుడు ఒక కేవలం గర్భాశయం తీసే తీసేస్తే దాని గురించి ఆలోచన ఎందుకండి? ఏవైతే సెక్స్ కొనిస్తావు అన్నీ అక్కడ అలాగే ఉంటాయి, వేడిని తొలగించడం జరగదు. అంటే గర్భాశయాన్ని తొలగించడం వల్ల, శస్త్రచికిత్స ద్వారా తొలగించడం వల్ల సెక్స్లో ఎటువంటి లోపము ఏర్పడదు. స్త్రీ సెక్స్లో ఫుల్గా నిజాయిస్తుంది. ఇంకా చెప్పాలంటేనండి, హిస్టెరెక్టమీ ఆపరేషన్ ఎవరు చేస్తారు? ఎవరికంటే ఏ ఆడవాళ్ళు చేస్తారు? బ్లీడింగ్ మహా ఎక్కువైపోయి అన్కంట్రోల్గా ఉంటుంటుంది. మెనరేజియా, ఎండోమెట్రియోసిస్, లేదా ఫైబ్రాయిడ్స్, ఇలాంటి పరిస్థితుల్లో గర్భాశయం తీసేయడం జరుగుతుంది. అవి తీసేసినప్పుడు అవి ఉన్నప్పుడు ఓ బ్లీడింగ్ అవుతుంది కూడా ఆ అమ్మాయికి చాలా చిరాక్గా ఉంటుంది, చాలా చిరాక్గా ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ అనుకోండి, ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా చిరాక్గా ఉంటుంది. నొప్పి పుడుతుంటుంది ఒక్కోసారి, ఫైబ్రాయిడ్స్ నొప్పి నొప్పి కూడా కలుగుతుంటుంది. మరి అవి తీసేసిన తర్వాత గర్భాశయం తీసేగా హాయిగా ఉంటుంది, నొప్పి ఉండేది లేకుండా పోయి హాయి. ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా చాలా బాధ ఉంటుంది, తీసేసుకొని గర్భాశయాన్ని హాయిగా ఉంటుంది. అది ఉన్నంతకాలం సెక్స్ అవ్వాలి, నొప్పి ఉంటే అబ్బో అని పొత్తిగా కూడా నొప్పి అనిపిస్తుంటుంది. అంచేత హిస్టెరెక్టమీ అయిన వాళ్ళు అంతకుముందు కలిగే బాధ కూడా తొలగిపోవడం వల్ల హిస్టెరెక్టమీ అయిన తర్వాత మరింత సుఖం పొందుతారు. అది గుర్తించండి, హిస్టెరెక్టమీ ఆపరేషన్ తర్వాత మరింత సుఖం పొందుతారు. ఎందుకని? బాధ పోయింది కనుక. అంతే, అంతకంటే ఏం లేదు. ఈ గర్భాశయాన్ని తీసేయడం వల్ల ఏ రకం కూడా సెక్స్లో లోపం ఏర్పడదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.